అందరికి నమస్కారం. మొన్న చెన్నై వెళ్తూ పట్టుబడినటువంటి కారు, దానిలో దొరికినటువంటి నగదు గురించి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మా మంత్రి గారైనటువంటి బాలినేని శ్రీనివాస రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ జరిగింది ఏంటి, అది ఎవరి సొమ్ము అనేది ఇప్పటికే తేటతెల్లమైంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి వ్యాపారి గోల్డ్ కొనుగోలు కోసం డబ్బు తీసుకెళ్తున్నట్టుగా ఆయన డిక్లేర్ చేశారు. ఏమి తెలుసుకోకుండా హైదరాబాద్లో ఎక్కడో కూర్చుని ఒక ట్విట్టర్ వేదికగా మన నారా లోకేష్ మా మంత్రి గారి మీద ఇలాంటి అవాండాలు వేయడం సమంజసం కాదు. ఒక జాగ్రత్తగా కూడా ఉండాలి వాళ్ళు. ఎందుకంటే బాలినేని గారు మా జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం మీద నిర్మాణంగా ఆయన రాజకీయంగా ఎలా ఎదిగారు అందరికీ తెలుసు. ఆయన ఎలాంటి మనిషి, ఆయన డబ్బు కోసం కక్కుర్తిపడేవాడు కూడా కాదు. అలాంటి వ్యక్తి మీద మీరు ఆరోపణలు చేస్తే మేము అందరం కూడా ఎవరం కూడా మేము సహించాం. మీ ఎల్లో మీడియా వేదిక లేదా మీ ట్విట్టర్ వేదిక ఎక్కడో కూర్చొని చేయడం కాదు. మరి మీకు కానీ దమ్ముంటే మా మంత్రి గారు చేసినటువంటి ఛాలెంజ్ని స్వీకరించి ముందుకు రావాలి. ఆయన ఒకటే మాట చెప్పారు, ఆయన నిజాయితీ నిరూపించుకుంటాను అని చెప్పారు. మరి మీరు ఆ నిరూపించుకున్న తర్వాత మీరు ఆయన క్షమాపణ చెప్పాలని కూడా ఆయన ఛాలెంజ్ చేస్తారు. దానికి మీరు స్వీకరిస్తే, మీరు మీ నాయకులు కానీ స్వీకరిస్తే బహిరంగంగా చెప్పండి, మరి మేము నిరూపిస్తాము. ఎందుకంటే ఇప్పటికే నిరూపించాడు ఆల్రెడీ. అది ఎవరైతే ఆ డబ్బు సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది మీడియాకి. మరి మీరు దాన్ని స్వీకరించి మరి ముందుకు వస్తే మరి అందరికీ బాగుంటుంది. ఈ విధంగా ఏమీ పని పాట లేకుండా కూర్చొని ఒక వార్డు మెంబర్ని కూడా గెలవని వ్యక్తి, మొన్న ఎలక్షన్లో చిత్తుగా ఓడిపోయిన వ్యక్తి, ఈ విధంగా ఏమీ పని పాట లేకుండా మా మంత్రుల మీద మా నాయకుల మీద రోజు ఏదో ఒకటి పొరుచాలని ట్రై చేస్తే మాత్రం మేము సహించాం. ప్రజలు మేమే తిరగబడతారు కూడా అని చెప్పి మేము ఖండిస్తున్నాము. ఆ విధంగా మేము హెచ్చరిస్తున్నామని కూడా మేము మీడియా ద్వారా మరి టీడీపీ నాయకులకు కానీ టీడీపీ సంబంధించినటువంటి ఎవరైతే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి గట్టిగా మేము వార్నింగ్ కూడా ఇస్తున్నాం. మేము సహించం, మేము ఊరుకుండం. బాలినేని గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. మేము అందరం కూడా ఆయన అనుచరులం. మరి ఆయన జిల్లాలో బ్రహ్మాండంగా పరిపాలిస్తూ మాలాంటి ఎమ్మెల్యే అందరూ కూడా ఎంతో సహకరిస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తిని ఎవరైనా సరే ఇలాంటి ఆరోపణలు చేస్తే మేము తప్పనిసరిగా ఖండిస్తాము. జాగ్రత్తగా ఉండండి, ఏదైనా ఒక ఆరోపణ చేసే ముందు ఆలోచించి మరి కూడా చేయాలని చెప్పి హెచ్చరిస్తూ సెలవు.